నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మునీ టు మమ్మీ. అందరు ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాము, మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. ఒక వీకెండ్ మా పిల్లల మస్తీ ఎలా ఉందో మీరు కూడా మాతో పాటు చూస్తారా? చూడండి, భలే ఎంజాయ్ చేస్తారు పిల్లలతో పాటు మీరు కూడా. ఇదంతా ఇక్కడ విగిల్ వర్క్స్ అని ఒక ప్లేస్ ఉందండి, అక్కడ. ఈ ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే మా బాబు ఛానల్ లోహిత్ టు అన్నయ్య అనే ఒక ఛానల్ ఉంది. అన్ని కిడ్స్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి, కిడ్స్ గేమ్స్, ఆటలు, పాటలు, అవన్నీ చూడాలనుకుంటే ఆ ఛానల్కి వెళ్ళి చూడండి. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. మనం బీచ్ దగ్గర కూర్చున్నప్పుడు కారం కారంగా మామిడికాయ మీద ఉప్పు కారం వేసుకొని తింటే ఆ ఫీలే భలే ఉంటుంది కదా. ఆ రోజు లక్కీగా మాకు మామిడికాయ లాంటి పండు ఒకటి దొరికింది. సో అది మేము ఇంట్లో కట్ చేసుకొని పట్టుకెళ్ళి బీచ్ దగ్గర మామిడికాయ ఉప్పు కారం తింటున్నామండి. ఆ ఆనందమే వేరు అసలు. మొన్న ఒకరోజు మా ఇంటి దగ్గరికి ఈ జింక పిల్లలు వచ్చాయండి. తల్లి జింక పిల్ల, పక్కన చిన్న బేబీ జింక పిల్ల. దగ్గరికి వెళ్తే మళ్ళీ పారిపోతాయని చెప్పి నేను దూరం నుండి వీడియో తీశాను. ఇక్కడ మా బాల్కనీ దగ్గర బ్యాక్ సైడ్ గ్రాస్ని మెయింటైన్ చేయడానికి ఇలా పెద్ద పెద్ద గ్రాస్ కట్టర్స్ ఉంటాయి. ఇవి తెచ్చి వీక్ ఒకసారి ఇలా కట్ చేస్తారు. అందుకే మీకు ఎప్పుడు గ్రీన్గా కనిపిస్తుంటుంది ఇక్కడ గ్రాస్. వెనక్కి మీకు కనిపిస్తున్నవి నా బాల్కనీలో ఉన్న మెంతి కూర. ఇవన్నీ నేను లాస్ట్ టైము నా బాల్కనీ గార్డెన్ వీడియో చూస్తే అందులో అన్ని పువ్వులు ఉంటాయి.
అది సీజన్ అయిపోయింది. సో ఆ పువ్వులు ప్లాంట్స్ అన్నీ తీసేసి ఇప్పుడు ఇందులో మెంతులు వేస్తున్నాను. ఇంట్లో మెంతుకూర పెంచుకోవడం చాలా చాలా ఈజీ. ఓవర్ నైట్ మనం మెంతులు వాటర్లో నానబెట్టి మార్నింగ్ ఆ వాటర్ వంపేసి అవి ఇలా పాట్స్లో ప్లాంట్ చేయడమే. నేను కొంచెం ఎక్కువ వేసాను మెంతులు. సో ఇది 1 వీక్లో మనకి ఇలా గ్రోత్ వస్తుంది. మీరు నాది చింత చిగురు వీడియో చూడకపోతే యుఎస్లో ఉండి కూడా చింత చిగురు ఎలా పెంచుకోవచ్చు అనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఇంట్లో ఇలా ఆకుకూరలు పెంచుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకొని సలాడ్స్లోని పప్పులు వేసుకోవచ్చు. ఇక్కడ చింతపిక్కలు చాలా తక్కువ దొరుకుతాయి. ఆ ఉన్న చింతపిక్కలు నేను వేస్తే ఇలా గ్రోత్ వచ్చే ఒక 10-15 పిక్కలు వేస్తే ఇలా వచ్చాయండి. మీకు అక్కడ బాగా దొరుకుతాయి కాబట్టి ఎక్కువ వేసుకోవచ్చు. ఈ ఏరియా అంతా మీరు ఏదో అడవి అనుకుంటున్నారు కదా, ఇందాక బీచ్ చూపించాను కదా, ఆ బీచ్కి ముందు ఇలా ఉందండి ప్లేస్ అంతా. మేము జూలై 4 అంటే ఇక్కడ ఇండిపెండెన్స్ డే అంటారు, ఆ రోజు హాలిడే మాకు, అప్పుడు వెళ్ళాము. మీకు దూరంగా కనిపిస్తుంది కదా బీచ్, ఆ వ్యూ అంతా చాలా బాగుంది. ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూసారా. ఈ బీచ్లో పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉందండి. మా బాబు ఎక్కడైనా స్వింగ్ చూస్తే ఇంకక్కడ ఆగిపోతాడు, ఎక్కడకక్కర్లేదు స్వింగే ఊగుతారంటాడు. ఈ బీచ్లో చూస్తే మీరు చాలామంది కయాకింగ్ చేస్తున్నారండి. కయాకింగ్ అంటే బోట్ని మనమే రైడ్ చేయడం. నేను ఆల్రెడీ కయాకింగ్ అని మీద ఒక వీడియో చేశాను, ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఇక్కడ ఇండిపెండెన్స్ డే రోజు నైట్ క్రాకర్స్ కాలుస్తారండి, చూడ్డానికి చాలా బాగుంటుంది. మేము ఆ రోజు బీచ్ అయిపోయిన తర్వాత క్రాకర్స్ చూడ్డానికి వెళ్ళాము. ఫుల్ ట్రాఫిక్, ఇది నైట్ 11 ఆ టైంకి స్ట్రక్ అయిపోయి ఉన్నాము. 12కి మనకు కరెక్ట్గా క్రాకర్స్ కాలుస్తారు. ఇంకొకసారి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. బై బై.